పేపర్ అతను రాస్తున్నాడు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఇంకా సంవత్సరం ఉన్నాను కా బందర్ పోర్ట్ గుర్తుకొచ్చిందా నీకు ఇప్పుడు వచ్చావు శంకుస్థాపనకి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆ పేపర్ అతనికి చెప్తున్నాను 2014 లో మీ ఫ్రెండ్ గెలిచాడు కదా జూన్ లో ప్రమాణ స్వీకారం చేశాడు కదా బందర్ పోర్ట్ కి ఎప్పుడు శంకుస్థాపన చేశాడో తెలుసా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే మాట్లాడేది మొన్న రాశావు కదా మా ఊరి మీద కడుపులో మంటంతా ఎప్పుడు చేశాడో తెలుసా 2019 మార్చి 7వ తారీఖున అంటే ఇంకో వారం రోజుల్లో నామినేషన్ లేస్తానంటే శంకుస్థాపన చేశాడంట రాధాకృష్ణ మన్న నమ్మమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు మన పోర్టుకు శంకుస్థ పనులు ప్రారంభోత్సవం చేయడమేవు కానీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఇనో ప్యాకెట్లు తాగలేక చచ్చిపోతున్నారు మొత్తం అంతా కూడా ప్యాకెట్లు అసలు మార్కెట్లో టైట్ అయిపోయినాయి ఏంటి అంటే తెలుగుదేశం మొత్తం అందరూ కూడా కొనికెళ్ళిపోతున్నారు ఇనో ప్యాకెట్లు అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఈ బందరు వాసులకి నాలుగు మాటలు చెప్పారు మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను నానిని అడిగాను మీ ఊళ్ళో పేదవాళ్ళు ఉన్నారా అని అడిగాను అన్నారు బాగా ఉన్నారు సార్ అన్నాను ఇళ్ల స్థలాలు